ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాటలు వినడానికి మనల్ని మనము సిద్ధం చేసుకుందాం. ప్రేమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన సర్వశక్తి గల మీ నామమును బట్టి మా ప్రభువు మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడైన క్రీస్తు నామములో మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు అర్పించుకుంటూ మరొక ఆదివారం రోజున మమ్మల్ని అందరినీ సన్నిధికి చేర్చినందుకే స్తోత్రములు తండ్రి. మీ మాటలు వినేటువంటి శ్రేష్టమైన సమయంలో మమ్మల్ని ప్రవేశపెట్టి మీరిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, వినగలిగేటువంటి పరిస్థితులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ మాటలు వినేటువంటి సమయాన్ని మాకిచ్చి ఈ అవకాశం కల్పించినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ఎడలో మీరు కలిగి ఉన్నటువంటి తలంపులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ తల్లవంచిన పిల్లలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, మీ పిల్లలకి అవసరమైన మీ మాటలు అనుగ్రహించమని నాకు నేనుగా మాట్లాడుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధాత్మని సహాయం మిండుగా అనుగ్రహించి మాకు కావలసిన మంచి సంగతులు దయచేయమని యేసుక్రీస్తు వారి దీవెనామంలో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియులారా, ఇక అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియచేస్తున్నాను. భక్తి విషయంలో మనమంతా దేవుని చిత్త ప్రకారంగా ముందుకెళ్తున్నామా లేదా అన్నది మనల్ని మనము పరీక్షించుకోవలసినటువంటి పరిస్థితి ఉన్నది. మనము కలిగి ఉన్న భక్తి దేవునికి ఇష్టమైనదేనా, దేవుడు మెచ్చేదేనా, మనకు వీలైన భక్తి చేస్తున్నామా, దేవునికి అనుకూలమైన భక్తి చేస్తున్నామా, మనకు అనుకూలమైన భక్తి చేస్తున్నామా అనేది మనల్ని మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం చూసుకోకపోతే దేవుడు చూసే సమయం వస్తుంది, అది లెక్క చూసే సమయం, అది విమర్శించే సమయం. దేవుడు మనుష్యుల రహస్యాలని విమర్శించేటువంటి ఒక సమయం ఉందట. రహస్యమైనది ఏది బయలుపరచబడకపోదు, మరుగైనది ఏది కూడా తేటపరచబడకపోదు, తెలియపరచబడకపోదు. యుగాలలో తరాలలో మరుగై ఉన్నటువంటి దేవుని మర్మము బయలుపరచబడిన ఈ దినాలలో భూమి మీద ఉన్న సకల ప్రజలు కూడా దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని కూడా తెలుసుకోవలసినటువంటి ఈ సమయంలో బైబిల్ అనేటువంటి మహోన్నతమైనటువంటి గ్రంథం దేవుని మనసు 66 పుస్తకాలుగా సర్వ మానవాళికి కూడా పంచబడుతూ 6 నేల మీద మనుషులు ఎక్కడైతే ఉన్నారో ప్రతి మనిషి చేతికి ఈ దేవుని మనసు గ్రంథంగా ప్రతి భాషలోకి తర్జుమా చేయబడి వెళుతుందంటే దానికి కారణం ప్రతి మనిషి భూమి మీద ఎందుకు పుట్టాడో తన గురించి తను ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఉంది. పుట్టిన ప్రతి మనిషి ఎలా బ్రతకాలో, ఎందుకు బ్రతకాలో, బ్రతికి ఏం చేయాలో, ఏం చేసి చనిపోయి ఎక్కడికి వెళ్లాలో కూడా చనిపోకముందరే నిర్ణయం చేసుకోవాలి. నిరీక్షణ లేని మరి లోక సంబంధమైనటువంటి ఒక మృగంలాగా, ఒక పక్షిలాగా, ఒక పురుగులాగా చనిపోకుండా దేవుని కుమారుడిగా, దేవుని సృష్టిగా, దేవుని సృష్టికి ప్రథముడుగా, దేవుడు ప్రేమించే వ్యక్తిగా, దేవుడు కోరుకునే వ్యక్తిగా, దేవుని మనసులో ఉన్న వ్యక్తిగా మనం ఉండాలి. దేవుని యొక్క ఈ కోరిక తీర్చుకోవడం కోసం దేవుడు తన ప్రియ కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి, జనతైక కుమారుణ్ణి, ప్రేమించు కుమారుణ్ణి బలి చేశాడు అని అంటే మన పట్ల ఆయనకు ఉన్న ప్రేమని మనం ఏ కొలతతో కొలవగలం చెప్పండి? మన పట్ల ఆయనకున్నటువంటి ఆలోచనని ఎలాగ ఆలోచించి అర్థం చేసుకోగలం చెప్పండి? కనుక దేవుడు సర్వమానవాళికి కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరూ మారటానికి దేవుడు అవకాశాలు దయచేస్తున్నాడు. మారకపోతే నష్టం దేవుడికా మనక? మారకపోతే నష్టం దేవునికా మనుషులకా? ఒక మనుష్యుని అనుసరించి, నీతిని అనుసరించి ఒక మనుష్యుని చేత. అక్కడ చూడండి, ఆ మాట చదువుకుని ముందుకెళ్దాం. అపొస్తలుల కార్యాలు 17:1 చూడండి ఒకసారి. ఎందుకనగా తాను నియమించిన, అది విషయం, తాను నియమించిన మనుష్యుని చేత, ఒక మనుష్యుణ్ణి ఆయన నియమించాడట, ఆ మనుషుని చేత మనుషులందరికీ, అంటే అక్కడ అంటాడు భూలోకానికి అన్నాడు.
భూలోకం అంటే ఎవరు? భూలోకానికట. ఇప్పుడు కులం ఉందా, మతం ఉందా, జాతి ఉందా, వర్గం ఉందా, ఏదైనా ఉందా, దేశం ఉందా, రంగు ఉందా, భాష ఉందా, ఇక్కడ ఏముంది? ఒక మనుషుని అనుసరించి, తాను నియమించిన మనుషుని చేత, తండ్రి నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించాడు. కనుక నిర్ణయించినటువంటి ఆయన ఒక ఆధారం కూడా ఇచ్చాడట దీన్ని నమ్మటానికి. తీర్పు ఉందని, తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించాడని, భూమి ఆకాశాలకు ప్రభు అయినటువంటి దేవుడు తనను వెదక నిమిత్తమై ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించినటువంటి దేవుడు తన్ను వెదకాలని వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచేసి అందరికీ ఊపిరిని, జీవమును, సమస్తాన్ని కూడా అనుగ్రహిస్తూ తానే సర్వ మానవాళికి తండ్రిగా కొనియాడబడుతూ పూజింపబడవలసినటువంటి దేవుడు భూమి మీద మరుగైపోయాడు, తెలియబడని వాడుగా మిగిలిపోయాడు. ఆ తెలియబడినటువంటి దేవుణ్ణి తెలియపరుస్తున్నాడు. తెలియక దేనిది వేటియందో, దేనిది దేని మీదనో భయం కలిగి ఉంటున్నారు, భక్తి కలిగి ఉంటున్నారు. కానీ మరి నిజమైన దేవుడు ఎవరు, సృష్టికి కారకుడెవరు అన్న ప్రశ్నకి ప్రతి మతంలోనూ అనుమానమే ఉంది, ప్రతి నమ్మకంలోనూ అనుమానమే ఉంది. కనుక ఇలాంటి అనుమానాన్ని నివృత్తి చేయడానికి దేవుడు అంటే ఎవరనంటే ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. చాలా చక్కగా చెప్పాడు. మీరు ఎవరైతే తెలియబడలేదు నిజమైన దేవుడు ఎవరని తెలియలే, ఎవరి గురించి అయితే మీకు తెలియబడలేదు, ఆ తెలియబడినటువంటి దేవుణ్ణి మీకు పరిచయం చేస్తున్నాను అని అన్నాడు. ఏమునందంట 23లో చదివితే, ఈ ఏథెన్స్లో ఉన్నటువంటి పరిస్థితే ప్రతి దేశంలోనూ కూడా ఉంది. చూడండి ఎంత చక్కగా ఉంది 22లో పౌలు అరెపగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుతుంది. ఏథెన్సు వారే కాదు, ఈరోజు మన తెలుగు రాష్ట్రాలలో అందరూ భక్తి కలిగిన వారు కదా ఎక్కువ. మతం ఏదైనా కానివ్వండి, హైందవులైనా ముస్లింలైనా, ఇక క్రైస్తవులు భక్తి వేషధారణ భక్తి నిజం చెప్పాలంటే నటన భక్తి ఎక్కువ. ఎందుకంటే అక్కడ ట్రైనింగ్ అయ్యి ఇక్కడికి వచ్చారు. ఇందులోకి ఇందులో ఎవరు కూడా పుట్టుకతో క్రైస్తవులు లేదా యూదులకు జాతికి చెందిన వారు లేరు. అందరూ అన్ని జన్మల నుండి వచ్చిన వాళ్ళే. ఈ అన్ని జన్మల నుండి వచ్చిన వాళ్ళందరూ బైబిల్లో ఉన్న దేవుని మనసుని ఎరగక, బైబిల్లో ఉన్న దేవుని మనసుని ఎరగక వ్యక్తులు ఏం చెబితే ఆ వ్యక్తులు నిర్ణయించిన మనుషులు నియమించినటువంటి పద్ధతులను అనుసరించి ఏం చేస్తున్నారు, మనుషులు కల్పించినటువంటి పద్ధతులను అనుసరించి వ్యర్థమైన ఆరాధనలు చేస్తున్నారు. దైవే దైవోపదేశాలుగా వ్యక్తుల యొక్క సిద్ధాంతాలు, సంఘపరమైనటువంటి సిద్ధాంతాలు, వ్యక్తుల యొక్క ఇష్టాలను బట్టి నిర్మించబడినటువంటి సంఘాలు. అంటే ఆ సంఘాలకి, ఆ సంస్థలకి శిరస్సు క్రీస్తు కాదు. మీకు అది గమనించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఈరోజు నిజమైన భక్తుల్ని మోసం చేయడానికి అపవాది వాడుకునేటువంటి భయంకరమైనటువంటి కుట్రలో ఒక భాగం ఏంటంటే మానవ కల్పిత సంస్థలు, మానవ కల్పిత సంఘాలు, మానవ ఉద్దేశాల నుంచి వచ్చినటువంటి క్రైస్తవ సంస్థలు, క్రైస్తవ సంఘాలు మానవులు కల్పించినవి, మానవుల ఉద్దేశాల్లోంచి వచ్చినవి, మానవుల మస్తిష్కంలోంచి పుట్టినటువంటి ఆలోచనలు, దేవుని చిత్త ప్రకారంగా క్రీస్తుని పునాదిగా కలిగి క్రీస్తుని శిరస్సుగా కలిగినటువంటి సంఘాలు కాదు. వీటి ద్వారా కొన్ని లక్షల కోట్ల మంది నరకానికి వెళ్ళిపోతున్నారంటే నమ్మగలరా మీరు? ఈ మానవ కల్పిత సమూహాల వల్ల, సంఘాల వల్ల కొన్ని కోట్ల మంది నరకానికి సిద్ధమైపోతున్నారనే సంగతి మీకు తెలుసా? ఒక ఫ్యాక్టరీలో వస్తువులు ఎలా తయారైపోయి లక్షల కొద్ది వస్తూ ఉంటాయో అలాగూ డూప్లికేట్ వస్తువులను తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నట్లుగాని డూప్లికేట్ భక్తులని, డూప్లికేట్ విశ్వాసుల్ని తయారు చేసేటువంటి సంస్థలు తయారయ్యాయి. కానీ ఒరిజినల్గా ప్రకటనలు చూసి మోసపోకండి అని
ఈ సమాజం కొన్ని బ్రాండెడ్ కంపెనీలు ప్రకటనలు చూసి మోసపోకండి. ఇదిగో ఈ మార్కు చూసి ఇది అసలైనటువంటి వస్తువా కాదా అని నిర్ధారణ చేసుకుని కొనుక్కోండి అని అంటారు. పేరును చూసో దాని మీద ఉన్నటువంటి బొమ్మను చూసో మోసపోకండి, ఇది అదే ఇది అదే ఇది అని గమనించాలి విషయాన్ని. వస్తువుల్లో డూప్లికేట్ వచ్చినట్లుగానే ఒక కంపెనీ వాడు ఎన్నో మరి జాగ్రత్తలు తీసుకుని ఒక వస్తువుని తయారు చేసి ఒక ప్రోడక్ట్ తయారు చేసి అది మార్కెట్లోకి విడుదల చేస్తాడు. అది బాగా ప్రజాదరణ పొందితే మరి స్వార్థపరులు దొంగలు మోసగాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి వస్తువుని డూప్లికేట్ దింపుతాడు, సేమ్ టు సేమ్. గమనించారా, ఈరోజు అపవాది కూడా అదే పని చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా సంఘానికి చెప్పినా సంఘము గమనించే స్థితిలో లేదు. ఎందుకంటే మాయగాడి వల్ల చిక్కిపోయారు వీళ్ళంతా. ప్రకటనలు చూస్తున్నారు, బొమ్మలు చూస్తున్నారు, హంగామా చూస్తున్నారు, హంగులు చూస్తున్నారు, కానీ యథార్థత చూడలేదు, నీతి చూడలేదు, భక్తి చూడలేదు. ఒక సేవకుళ్ళు ఏం చూడాలండి? సంఘం సేవకుళ్ళు ఏం చూడాలి? క్యారెక్టర్ చూడాలి ఫస్ట్. వ్యక్తిత్వం ఎలాంటి వాడు, పరిశుద్ధుడా కాదా, మాటిస్తే నిలబెట్టుకునేవాడా, మాయ మాటలు చెప్పేవాడా, ఇంట్లో ఎలా ఉంటాడు, వీధిలో ఎలా ఉంటాడు, ఉద్యోగం చేసి ఎలా చోట అయితే ఎలా ఉంటాడు, వ్యాపారం చేస్తే వ్యాపారం చోట ఎలా ఉంటాడు, స్త్రీల దగ్గర ఎలా ఉంటాడు. కదా ఒక స్కూల్లో జాయిన్ చేయడానికి స్కూల్లో ఏమున్నాయి, ఫీజులు ఎంత, ఏమి నేర్పుతారు, సిలబస్ ఏంటి, ఆ స్కూల్కి మంచి పేరు ఉందా లేదా ఆలోచిస్తున్నారా లేదా? మరి సంఘం సంఘం ఎంతకంటే కూడా ఉన్నతమైంది అయి ఉండాలి. వెంటనే నీ శరీరానికి సంబంధించి అయితే ఇది ఒరిజినల్లా డూప్లికేట్ అని ఎంక్వైరీ చేస్తావు. మరి సంఘం విషయంలో బైబిల్లో ఉన్న క్రీస్తు సంఘమా కాదా మనం పరీక్షించాలి. బైబిల్లో ఉన్న క్రీస్తు సంఘమా, బంగారాన్ని పోలేనటువంటి సంఘం ఎక్కడ ఉంది అని ఎదుక్కోవాలని చెప్తున్నా. ఏ విషయంలో అయినా ఏ వ్యక్తినైనా నమ్మొచ్చు, కానీ దేవుడి విషయంలో ఏ వ్యక్తిని నమ్మకూడదు. దేవుడి విషయంలో ఏ వ్యక్తిని నమ్మకూడదు, వాక్యాన్ని మాత్రమే నమ్మాలి దేవుడి విషయంలో. సంఘమా, నేను దేవుడి విషయంలో మిమ్మల్ని ఎవరిని నమ్మను, నన్ను కూడా మీరు నమ్మకండి. దేవుని విషయంలో, భయభక్తుల విషయంలో, యథార్థత విషయంలో, నీతి విషయంలో మొహమాటం వద్దు. అందుకంటాడు విశ్వాస విషయంలో మొహమాటము లేని వారై ఉండాలి, మొహమాటం కలిగి ఉండకండి అన్నాడు. ఈరోజు మనిషికి మనిషికి మధ్యన ఉన్నది ఏంటి తెలుసా? ప్రేమ కాదు, ఏముంది చెప్పండి, మొహమాటమే. ప్రేమ ఉంటే ఏం చేస్తారు? ప్రేమ ఉంటే తప్పు చేస్తే తప్పు అని చెప్తారు, అది మంచిది కాదు కాబట్టి. వాళ్ళకి కనీసం స్టాండ్ తీయకుండా బండేసుకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అయ్యో పడిపోతాడేమో అన్న కనీసం మానవ ధర్మాన్ని బట్టి మానవత దృక్పథంతో మీరు స్టాండ్ తీసుకోలేదండి, స్టాండ్ తీయండి అని చెప్తాం. ఏ మనకేం కలిసి వస్తుందని, మానవత్వం మంచితనం అంతేనా? ఇలాగ ముక్కు ముఖం తెలియని వాళ్ళకి జాగ్రత్త చెబుతున్నా ఎందుకు తెలుసు? అతను మనిషి, మానవుడు మనిషి కాబట్టి. మరి అలాంటిది సహోదరుల విషయంలో తప్పు చెప్పకపోతే ఎలాగా, తప్పును ఖండించకపోతే ఎలాగా, సరిచేయకపోతే ఎలాగా? మనుషుల రహస్యాలని అన్ని కూడా బయటపడే ఒక రోజు ఉంది. సరే అది నమ్మవా? అయితే చచ్చిపోయే ఒక రోజు ఉంది కదా, ఖచ్చితంగా ప్రతి మానవుడు మరణించాలి కదా. అది బలవంతంగా నేను నీవు నన్ను నేను చంపుకునే రోజు కాకూడదు, చావును కూడా ఆనందంగా ఆహ్వానించేటువంటి రోజు కావాలి. చావులో తృప్తి ఉండాలి, మరణములో నిరీక్షణ ఉండాలి. నేను మరణిస్తే నా సృష్టికర్తను చేరుకుంటాననేటువంటి ధైర్యం కావాలి, నిరీక్షణ, నమ్మకం పుట్టాలి. అది మన భక్తి మనకు పుట్టించాల్సినటువంటి నిరీక్షణ. అయితే సంఘములో జరగవలసినటువంటిది జరగట్లా. సంఘానికి ఎవరైనా వచ్చారునంటే సంఘములో ఏం జరగాలి, మనలో సంఘానికి వచ్చిన మనలో ఏం జరగాలి, సంఘానికి వచ్చిన మన విషయంలో సంఘంలో ఏం జరుగుద్ది, అసలు ఏం జరగాలి, జరగవలసింది జరుగుతుందా లేదా? సంఘంలో మొదట దిద్దుబాటు జరగాలి, దిద్దుబాటు జరగాలి.
దిద్దుబాటు జరగాలంటే దానికి ముందు ఏం జరగాలి? బుద్ధి కలిగించే బోధ జరగాలి. ఆ బోధ ఎలా ఉండాలి? ఖండించి గద్దించి బుద్ధి నేర్పేదై ఉండాలి. అంటే ఖండించడం అంటే ఏంటి? ఇదేమి ఖండించాలి? దైవ వ్యతిరేకమైనటువంటి మనసుని, ఆలోచనలతో సహా దైవ వ్యతిరేకమైనటువంటి ప్రవర్తనని, దైవ వ్యతిరేకమైనటువంటి జీవిత విధానాలని, అలవాట్లని అన్నిటిని కూడా ఖండించేది అవ్వాలి. మనకు, శరీరానికి, అలాగే ఆత్మకి కూడా హాని చేసేది ఏదైనా ఉందా? ఆత్మని పాతాళానికి తీసుకెళ్ళిపోయేది, ఆత్మని అపవిత్రపరిచేది ఏదైనా ఉందా? దానిని ఖండించాలి, ఖండించబడాలి వాక్యం చేత. ఇంకా దైవ సేవకుడు గద్దిస్తాడు. దైవ సేవకుడు అంటే సంఘానికి సేవకుడు, తండ్రి లాంటి వాడు. తండ్రి పిల్లలను గద్దించి బుద్ధి చెప్పాలి. మీకు బుద్ధి చెప్పే వాడిని మీరు నిరాకరించకుండా చూసుకోండి అంటాడు. అంటే ప్రతి వ్యక్తికి బుద్ధి నేర్పేవాడు, ఆలోచన చెప్పేవాడు, జాగ్రత్త చెప్పేవాడు ఉండటం అవసరం. ఉండాలి వద్దా? ఆలోచనకర్తలు అనేకులు ఉండుట శ్రేయస్కరం అంటున్నాడు బైబిల్లో. మన జీవితం మన ఒక్కరితో ముడిపడలేదు. మనలో ఎవడు తన కోసమే బ్రతకడు, తన కోసమే చనిపోడు, అది జీవిత సత్యం. బైబిల్ అదే చెప్పింది. మన కోసం మనం పుట్టలేదు, మన కోసం మనం బ్రతకట్లేదు. మనం బ్రతకాలంటే చుట్టూ ఎంతో సమాజం కావాలి. ఉండాలా వద్దా? మనం బ్రతకాలంటే భూమి మనల్ని మోసే నేల ఉండాలి. మనం బ్రతకాలంటే పీల్చే గాలి ఉండాలి. మనం బ్రతకాలంటే తాగడానికి నీళ్లు ఉండాలి. మనం బ్రతకాలంటే ఆహారం ఉండాలి, బట్టలు ఉండాలి. ఎన్నో ఎంతో ఉంది చూడండి, ఎంత ప్రపంచం ఉందో మనం బ్రతకాలంటే. నా ఒక్కడి కోసమే ఉందా? నేను ఒక్కనే దొరికాను మీకు అని మాట్లాడుతాను చాలా సందర్భాల్లో కదా. నేను ఒక్కనే దొరికానా మీకు? ఎంతమంది లేరా భూమి మీద? ఇంకా ఊళ్ళో ఎంతమంది ఉన్నారో? నా ఒక్కడ విషయానికి వచ్చేటప్పటికి మీరు అడ్డేడతారా? ఈ చెత్త నేను ఒక్కడనే వేస్తున్నాను ఇక్కడ, ఈ ఇదిలో వాళ్ళందరూ ఇక్కడే వేస్తున్నారు అంటారు ఎవరినన్నా అడిగితే. అవునా? అందరూ వేస్తున్నారు కనుక నేను ఇక్కడ వేస్తున్నాను. మరి అక్కడ బోర్డు ఏం పెట్టారు? ఇక్కడ చెత్త వేసిన వాళ్ళు శిక్షార్హులు, 500 రూపాయలు జరిమానా. బోర్డు పెట్టినప్పుడు ఎప్పుడు ఎవడికి పావలా జరిమానా వేసిన సందర్భాలు సృష్టిలో ఇప్పుడు మానవ చరిత్రలో ఏ పంచాయతీ చరిత్రలో కూడా ఉండవు. చెత్త వేసిన వాళ్ళకి 500 జరిమానా వేశారన్న పంచాయతీ ఆంధ్ర రాష్ట్రంలో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ఉందేమో చూడండి రికార్డు. ఎక్కడైనా ఎక్కడ చెత్త వేయకూడదని బోర్డు పెడతారో అక్కడే. నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు దారిలో గ్రామాలు చూస్తూ ఉంటాను. ఒక గ్రామం ఉంటుంది అత్తలకి పిప్పరికి మధ్యలో, ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఓ చోట బాగా భయంకరంగా పెంట ఉన్నది. ఆ పెంట అంతా ఎత్తి అక్కడక్కడ పూసారు రోడ్డు పక్కలనే, శుభ్రం చేశారు. అక్కడ చేసేసి అక్కడ బోర్డు పెట్టారు. ఇప్పుడు ఏమని తెలుసా? ఇక్కడ చెత్త వేయరాదు, చెత్త వేసిన వారికి జరిమానా విధించబడను అని బోర్డు పెట్టారు. పంచాయతీ కార్యదర్శి బోర్డు పెట్టారు. అయిపోయింది, బాగానే ఉంది. ఒక వారం రోజులు అక్కడ ఎవరు చెత్త వేయలేదు. ఆ తర్వాత చెత్త ముందు ఎవరు తెచ్చేసారు తెలుసా? ముందు పంచాయతీ వాళ్ళు తెచ్చి అక్కడ వేసారు చెత్త. బోర్డు పెట్టిన వాళ్ళే తర్వాత మళ్ళీ అలా అంటించారు. మొత్తం అంతా మళ్ళీ చాలా వరకు అక్కడ చేరిపోయింది. మళ్ళీ బోర్డు బోర్డులాగా ఉంది, పేరుపోయింది చెత్త, బాగా పేరుపోయింది. ఇప్పుడు ఆ బోర్డు తీసేశారు. చెత్త తీయలేదే, ఏం తీశారు? ఇప్పుడు బోర్డు తీయించారు. ఎందుకు? బోర్డు పెట్టినా ఫలితం లేదు. ఇది మనిషి యొక్క, ఈరోజు సమాజం యొక్క స్థితి, పరిస్థితి. ఏది వద్దంటే అదే చేయడానికి మనిషి ముందుంటున్నాడు. తప్పు దిద్దే వాళ్ళు ఇష్టపడలేదు సమాజం. పూర్వం టీచర్ కొడతే, మాస్టర్ కొడతే తల్లిదండ్రులు గద్దించి మళ్ళీ కొరండి వేసేవారు. కానీ ఇప్పుడు కొట్టకూడదంట. కూలి మీదకి చుట్టాలను 4 వేసుకొని, ఆకతాయి జనాలను వేసుకుని, మా ఓడిని కొడతావా అని దెబ్బలాడికి వెళ్ళిపోయి మాస్టర్ని కొట్టేసే రోజుల్లో ఉన్నాం మనం. స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు 7 మాట అనకపోతే 4 దెబ్బలు వేసినా పర్వాలేదండి, కానీ వీడికి చదువు చెప్పండి అని తల్లిదండ్రులు మాస్టర్కి చెప్పేవారు. ఈ రోజుల్లో దానికి రివర్సలో దెబ్బలాటకి వెళ్తున్నారు. అంటే మా ఓడు రెవడీ అయినా పర్లేదు, కానీ నువ్వు మాత్రం దెబ్బ కొట్టుకో. అవునా? నువ్వెవరో కొట్టడానికి, కొడితే మేము కొట్టాలి, చంపితే మేమే చంపాలి. అది మా చేతిలోనే చావాలి, నీ చేతుల్లో మారకూడదు అన్నట్టుగా. మరి వెళ్ళినప్పుడు స్కూల్కి ఎందుకండి? స్కూల్కి ఎందుకు పంపించడం? ఆలోచిస్తారా?
స్కూల్కి ఎందుకు వెళ్తున్నాడు? విద్య నేర్చుకోవడానికి, సంస్కారం నేర్చుకోవడానికి, సంస్కృతి తెలుసుకోవడానికి వెళ్తున్నాడు. ప్రార్థనకి ఎందుకు వస్తున్నారు? అని అడిగితే ఏం నేర్చుకోవడానికి, ఏం సాధించడానికి చెప్పండి? ఏం సాధించడానికి, ఏమి నేర్చుకోవడానికి ఎందుకు వస్తున్నట్టు? మరి లోకంలో చేస్తున్నటువంటి భక్తి లాంటి భక్తి అయినా ఇది ఒక భక్తి, ఇది ఒక మార్గం అంటే మరి బైబిల్ ఒప్పుకోదు, మార్గంగా రావట్లేదు, ఇది ఒక మతము అన్నట్టుగా వస్తున్నారు. అంతేనా? ఇంకేమైనా వస్తున్నారా చెప్పండి? మీరు ఏమైనా వస్తున్నారు? ఎవరో ఒకళ్ళు ఏదో ఒక దేవుడిని నమ్ముకోవాలి కనుక ఈ దేవుడిని నమ్ముకున్నామని వస్తున్నారా, లేదంటే ఇది యథార్థమైనది అని వస్తున్నారా? ఏ మనసుతోటి వస్తున్నారు? మరి ఇక్కడ ఇదొక హోల్ బాడీ ఎంఆర్ఐ స్కానింగ్ లాంటిది. బైబిల్ అంటే హోల్ బాడీ ఎంఆర్ఐ స్కానింగ్ కి శరీరము, శరీరంలో ఎముకలు, మెదడు అంటే నడి నెత్తి నుంచి అరికాలు వరకు స్కాన్ చేస్తుంది ఎంఆర్ఐ స్కాన్ అంటే మొత్తం టోటల్గా. కానీ బైబిల్ అనేది ఎంఆర్ఐ స్కానింగ్ కంటే శక్తివంతమైంది. అది ఎలా పరీక్షిస్తుంది మీకు తెలుసు కదా? ఏంటది? హెబ్రీ 4:12 చదవండి ఒకసారి. ఈ బైబిల్ స్కాన్ ఎలాంటిదో చూడండి. ఒక మాట ఎంత చక్కగా చెప్తున్నాడు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. బలమైందా బలహీనమైందా? బలము గలదై, సజీవమై బలము గలదై. ఏంటి మాటలేంటి? ఎప్పుడైనా ఆలోచించరా? అలవాటైపోయిందా వాక్యాలు కూడా? సజీవమై బలము గలదై, రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. చూడండి స్కాన్, చూడండి ఈ స్కాన్ చూడండి. ప్రాణాన్ని, ఆత్మను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను స్కాన్ చేస్తుంది. శోధించడం అంటే ఏంటి అనుకుంటున్నారు? స్కాన్ చేస్తుంది, విమర్శిస్తుంది. ఎక్కడ తప్పు ఉందో, ఎక్కడ తేడా ఉందో, ఎక్కడ మల్లెం ఉందో, ఎక్కడ అపవిత్రత ఉందో మానవ జీవితంలో, మానవ హృదయములో, మానవుడి ఎముకల్లో, మానవు యొక్క ఎంతసేపు ప్రాణములో, ఆత్మలో కూడా. భక్తి చేసేవాడు ఆత్మలో కూడా కపటం లేనివాడుగా ఉండాలి. నిజంగా దేవుణ్ణి నమ్మినోడు ఎలా ఉండాలి? ఆత్మలో కపటం లేనివాడై ఉండాలి. ఆత్మ విషయమైన దీనుడు అవ్వాలి. ఎన్ని ఉన్నాయో, ఎన్ని సంగతులు ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తూ చూస్తూ బైబిల్లో వెళ్తూ ఉంటే ప్రాణాత్మలంట, ప్రాణాన్ని ఆత్మని కూడా పరిశోధిస్తుంది, స్కాన్ చేసేస్తుంది. నీ ఆత్మ పవిత్రంగా ఉందా అపవిత్రంగా ఉందా? నీ ఆత్మ నరకానికి వెళ్ళే స్థితిలో ఉందా, దేవుడి దగ్గరికి వెళ్ళే అర్హత కలిగి ఉందా చెప్పేస్తుంది. హృదయములోని తలంపులు అంటే హృదయము యొక్క తలంపులను అంటే ఏంటి? హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను. ఆలోచన కూడానా? మనం ఇంట్లో మనం కూర్చున్నాం, మనం ఏ పాపం చెయ్యం, మనం సీమను కూడా చంపం, కానీ తలంపులు ఎందుకు స్కాన్ చేస్తున్నాడు? ఆలోచనలు ఎందుకు స్కాన్ చేస్తున్నాడు? వాక్యం ఎందుకు స్కాన్ చేస్తుంది అంటే మన తలంపుల్లో తప్పున్నా మనము దేవుని దృష్టిలో దోషులమే. పాపం చేయడానికి ఎక్కడికి వెళ్ళకల్లా. పాపం చేయడానికి కళ్ళు కూడా ఉండవసరంలా, పాపం చేయడానికి చెవులు అవసరంలా, పాపం చేయడానికి ముక్కు అవసరంలా, పాపం చేయడానికి ప్రాణం ఉండి, పాపం చేయడానికి మనసుంటే సరిపోద్ది, హృదయం ఉంటే సరిపోద్ది. అవునా కాదు ఆలోచించండి. అందుకే ఇంత కాపుదల, ఇంత స్కానింగ్, ఇంత పరీక్ష, ఇంత పరిశోధన దేవుడు వాక్యానికి ఇచ్చాడు. అంటే మానవ జీవితాన్ని వాక్యం తప్ప మరేది కూడా శుద్ధి చెయ్యలేదు, పరిశుద్ధపరచలేదు, రక్షించలేదు, కాపాడలేదు. రక్షించేటువంటి వాక్యాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి వాక్యాన్ని, పరిశుద్ధతను, నీతిని ఇచ్చేటువంటి వాక్యాన్ని
మానవుని ఆత్మను పవిత్రం చేసేటువంటి వాక్యాన్ని, మనిషి ఆత్మను పవిత్రాత్మగా మార్చి పరమాత్మని దగ్గరికి చేర్చేటువంటి వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన ఏ మనిషి తప్పించుకోలేడు. తప్పించుకోగలడా? మరి అలాంటప్పుడు మరి ఎందుకు నటిస్తున్నారు? ఎందుకు ఇప్పుడు మనం తప్పుగా ఆలోచన చేస్తున్నాం, తప్పుగా తలస్తున్నాం? ఆలోచన అన్న తలంపన్న ఒకటే. తప్పుగా తలంపుతున్నప్పుడు ఈ ఆలోచనని దేవుడు చూస్తున్నాడు, దేవుడు లెక్క వేస్తున్నాడు అని సంగతి మనకు తెలీదా? మనం తప్పుగా ఆలోచిస్తున్నామని మన మనస్సాక్షి మనతో చెప్పదా? చెప్పట్లేదంటారా? ఒక తప్పుడు దృశ్యాన్ని చూస్తున్నప్పుడు నువ్వు చూసేది తప్పు దృశ్యాన్ని చూస్తున్నావు అని చెప్పట్లేదా? తప్పు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నావు అని చెప్పట్లేదా? అయ్యో భూతులు వింటున్నావు అన్నప్పుడు నువ్వు వినే భూతులు అని చెప్పట్లేదా? మాటల్ని అన్నిటినీ పరీక్ష చేస్తుంది కదా, ప్రతి అవయవం దాని డ్యూటీ చేస్తుంది కదా. కానీ నీ హృదయము, నీ మనస్సు, నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తున్నా మనము మనం చంపుకొని మనల్ని మనతో రాజీ పడిపోయి మనతో మనము మన మనస్సాక్షిని చంపుకొని అంతరాత్మని నొక్కుపెట్టేసి తొక్కుపెట్టేసి దేవుడికి విరుద్ధమైనవే తలస్తున్నాం, దేవుడికి విరుద్ధమైన పనులే చేస్తున్నాం. ఇది భక్త, దీన్ని ప్రార్థన అంటారా? ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఏమి మనం ఎలాంటి భక్తి చేస్తున్నాము? క్రైస్తవులు సహితము ఆత్మ సంబంధులుగా ఉండాల్సిన వారు ఆత్మచేత శరీరే క్రియలను చంపితే మీరు జీవిస్తారు అన్న మాట అర్థం కాల. అర్థం అవ్వాలి క్రైస్తవులకి. అంటే ఎప్పుడు అర్థమవుతుంది? ఆత్మచేత నడిపింపబడితే అర్థమవుతుంది, వాక్యానికి లోబడితే అర్థమవుతుంది, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే వాక్యం అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు లేకుండా, దేవుని ఆత్మ లేకుండా దేవుని సంగతులు అర్థం కావు. కనుక నేటి క్రైస్తవ సంఘంలో అనేకుల జీవితాల్లో పరిశుద్ధాత్ముడు లేడు. మరి ఏముంది? శరీరాశలు ఉన్నాయి, నేత్రాశ ఉంది, జీవపు డంభం ఉంది. ఏదో ఒకటి మనల్ని ఈ జీవన వ్యాపారంలో మనల్ని చిక్కులు పెట్టేస్తుంది. అందులో చిక్కుపోతున్నాం. ఈ వాక్యం మనం వింటున్నా కానీ మనలో ఫలించట్లేదు.